భారతదేశం లోపల భారత రాజ్యాంగం అమలు కావట్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ విలువలని కాపాడమని చెప్పి మేము పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేశాం. ఈ రోజు గౌరవ శాసనసభ్యులుగా మేము దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఏ రకమైనటువంటి నిరసన పద్ధతులను అయితే ఆ రోజు ఉద్యమించినటువంటి ఉద్యమ నాయకులు కొనసాగించినరో అట్లాంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నల్ల కండువా వేసుకొని రాష్ట్ర శాసనసభలోకి వెళ్ళడం జరిగింది. నల్ల కండువా ఎందుకు వేసుకున్నామంటే గత 5.5-6 దశాబ్దాల తెలంగాణ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో లేదా దేశంలో ఉన్నటువంటి ఏ శాసనసభలో అయినా ఎప్పుడు బడ్జెట్ సెషన్ ప్రారంభానికి ఎక్సెప్షనల్ కేసెస్ 1-6 మినహా దాదాపు ప్రతి సంవత్సరం కూడా గవర్నర్ గారి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. దాన్ని తుంగలో తొక్కి ఆర్టికల్ 171కు భిన్నంగా వారు ఆ రకంగా పనిచేసినారు కాబట్టి దానికి నిరసన తెలియజేస్తుంది. కానీ నల్ల కండువాలు వేసుకొని లోపలికి ప్రవేశించినాం. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మేము స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మా ఫ్లోర్ లీడర్ గారి ద్వారా మేము ఒక 2 నిమిషాలు మా నిరసన కార్యక్రమాన్ని చెప్తా మా మాట వినండి అని అడిగాం. మేము మా కుర్చీ దగ్గరలోనే నిల్చొని ఉన్నాం, ఒక్క మాట మాట్లాడలేదు. మా అందరి తరఫున మా ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ గారిని మాట్లాడమని చెప్పాం. వారి మాటను వినకుండా వారు చెప్పేది పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి హరీష్ గారితో కొనసాగింపజేశారు. మీరు గమనించాల్సింది ఏంటంటే బట్టి విక్రమార్క గారి కుర్చీ పక్కన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడి ఉన్నారు, వాళ్ళని సస్పెండ్ చేయలేదు. మేము 2 చైర్ల వెనకాల నిలబడి ఉన్నాం, మమ్మల్ని సస్పెండ్ చేసినారు. మా ప్లేస్లో మేమే నిలబడి ఉన్నాం. మేము కనీసం స్లోగన్స్ ఇవ్వలేదు. నేను కానీ ఈటల రాజేందర్ కానీ ఒక వర్డ్ మాట్లాడలేదు. మేము మా కుర్చీల దగ్గర మేము నల్ల కండువా వేసుకొని ప్రశాంతంగా నిలబడి ఉన్నాం. మా అందరి తరఫున మా ఫ్లోర్ లీడర్ గారు అధ్యక్ష ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయండి, సొంత రాజ్యాంగాన్ని అమలు చేయకండి, గవర్నర్ గారిని బడ్జెట్ సెషన్కి పిలవకపోవడం అన్యాయమని మాట్లాడింది. మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం జరిగింది. నేను ఉదయం వెళ్ళేప్పుడు చెప్పా 666 ముగ్గురం కలిసి మొదటిసారి ఒక సెషన్కి పోతా ఉన్నామని. ఆ పదాలే కేసీఆర్ గారికి వినడానికి ఇష్టంగా లేనట్టున్నాయి. బహుశా మమ్మల్ని సభలో బ్యాన్ చేసి బయటికి పంపించినారు కానీ ప్రజల గుండెల్లోంచి మమ్మల్ని బయటికి పంపించేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. న్యాయ పోరాటం చేస్తాం, శాసన వ్యవస్థల ద్వారా సంభవించినటువంటి అన్ని వ్యవస్థల్ని కలుస్తాం, గవర్నర్ గారిని కలుస్తాం, రాష్ట్రపతి గారిని కలుస్తాం, ప్రజాక్షేత్రంలో కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. పక్కన ఏపీలో ఈరోజు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. పక్క రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా మీకు అనిపిస్తోంది? మీరు అడిగినట్టు జగన్ గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినాడు, కేసీఆర్ గారిలాగా అనుభవం లేదు, వారి భాషలో చెప్పాలంటే చిన్నపిల్లగాడు, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన బడ్జెట్ పెడితేనేమో గవర్నర్ దొరికొచ్చి ప్రసంగం ఇచ్చినారు. వీరు 40 ఏళ్ళ రాజకీయ జీవితం అనుభవం ఉంది అని చెప్పుకున్న ఆయన బడ్జెట్ పెడితేనేమో గవర్నర్ లేకుండా పెడతా ఉంటారు. ఇదంతా ఒంటెత్తు పోకడలు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవడం. ఇట్లాంటి పరిస్థితులు దురదృష్టకరం. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట కేసీఆర్ గారి నియంతృత్వానికి వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ నినాదాన్ని గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నియంతృత్వ విధానం ఎట్లుంది అనేది దేశమంతా చెప్పాలనే లక్ష్యంతో బయలుదేరుతారు.